హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైషోధా ఏంజల్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను మన రెసిపీ వచ్చేసి ఈరోజు స్వీట్ అండి మురుమురాల లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా మనకి ఈ వీడియో చూశాక మీరే అంటారు అరే ఇంత ఈజీగా మురుముర లడ్డు చేసుకోవచ్చా అని అలాగే వీటిని ఒక్కసారి చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చు పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ లడ్డూను పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ మురుమురాల లడ్డును చేయడానికి మనకు కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అవసరం ఒకటి బెల్లం రెండోది మురుమురాలు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి సన్నగా తరిగిన బెల్లంని తీసుకుందాము ఇక్కడ నేను టూ కప్స్ వరకు సన్నగా తరిగిన బెల్లంని తీసుకుంటున్నానండి ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలండి ఇక్కడ నేను టీ గ్లాస్తో వాటర్ని యాడ్ చేస్తున్నాను బెల్లం మాడిపోకుండా ఉండడాని కోసం వాటర్ని మనం వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద బెల్లంని కరిగించాలి చూడండి ఇక్కడ బెల్లం కరగడం స్టార్ట్ అయ్యింది బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించాలి రెండు నిమిషాల తర్వాత చూద్దాం పాకం వచ్చిందో లేదో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా మొత్తం కరిగింది చూడండి రెండు నిమిషాల తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని కొద్దిగా పాకాన్ని వేసి చూడాలి పాకం మనకి ఇలా ముదురు పాకం వచ్చింది అనుకోండి మనకు మురుమురాల లడ్డు చేయడానికి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తాయి మనకు మురుముర లడ్డు ఇలా ఉండాలి మనకి పాకం ఇందులోనే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మురుమురాలను వేసి మిక్స్ చేసుకుందాము మీరు బెల్లం కొలతలతో తీసుకోవాలనుకుంటే ఒక కప్పు కట్ చేసిన బెల్లానికి రెండు నర మురుమురాలను తీసుకోవాలండి నేను ఇక్కడ టూ కప్స్ బెల్లం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఫైవ్ కప్స్ వరకు మురుమురాలను తీసుకున్నానండి అంటే వన్ కప్కి టూ అండ్ హాఫ్ మురుమురాలు అనమాట అట్లయితే స్వీట్ కరెక్ట్గా ఉంటుందండి వన్కి టూ అండ్ హాఫ్ ఆర్ త్రీ తీసుకోవచ్చు ఇక్కడ నేను టూ కప్స్ బెల్లం తీసుకున్నాను కాబట్టి ఫైవ్ కప్స్ మురుమురాలు తీసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత లడ్డులను చేద్దాం చేతికి కొద్దిగా వాటర్ని పెట్టుకుంటూ లడ్డులా చుట్టండి కొద్దిగా వేడిగా ఉంటుందండి కొంచెం చల్లారిన తర్వాత చుట్టుకోండి మరీ చల్లారద్దు మరీ వేడిగా ఉండొద్దు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చేతికి ఇలా లడ్డూలా చుట్టుకోవాలండి వేడి ఉన్నప్పుడే చుట్టుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయండి లడ్డూలు మీకు లడ్డు పెద్దగా కావాలంటే పెద్ద సైజులో చేయండి ఇక్కడైతే నేను నార్మల్ సైజులోనే చేస్తున్నానండి ఇలా ఇలా మురుముర లడ్డు అన్నీ మొత్తం అలానే చేసుకోవచ్చు అండి మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్ సైజులో చేసి చూపిస్తున్నాను చూడండి ఈ ముర్మురాల లడ్డు చాలా సింపుల్గా తయారైపోతాయండి వీటిని చేయడానికి మనకు టైం కూడా చాలా తక్కువ పడుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఈజీగా ఈ లడ్డును తయారు చేసుకోవచ్చు అండి అన్నిటిని కూడా ఇలాగే లడ్డులా చేయండి ఈ మురుమురాల మిశ్రమాన్ని వేడివేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా కట్టాలండి చల్లారింది అనుకోండి లడ్డు కట్టడం కష్టమవుతుంది చూడండి చివరికి ప్యాన్కి ఎలా అతుక్కుపోయిందో ఈ ప్యాన్ క్లీన్ కావాలంటే వన్ అవర్ పాటు వాటర్ పోసి పక్కన పెట్టేసుకోండి తర్వాత క్లీన్ చేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి చూసారా ఫ్రెండ్స్ ఇంట్లోనే మురుమురాల లడ్డు చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి ఈ లడ్డుని చాలా ఇష్టపడతారండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసిన లడ్డు పూర్తిగా చల్లారిన తర్వాత హెయిర్ కంటైనర్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు అండి అలా చేసుకున్నట్లయితే మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి ఈ లడ్డుని గాలిలో పెట్టామనుకోండి మెత్తగా అవుతాయి అందుకే హెయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఉంటాయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందండి మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్